పద బెడ్ ఎక్కు ఫ్యాన్ కి అలర్ట్ చేస్తా నేర్త నాకు ఏం తిన్నావు నువ్వు నీ అమ్మ వసేనా బీరకాయ చుట్టం आत्म इंत बलंगे मर्याद उरे समुदा मट नदा तगल पेड़ता नि मल्ली तगल पेड़ता पेट्रोल पटकोचि नीमी पोस्ट तगल पेड़ता इकड़ा चचे वरकू नि अंत चंपले इंका टाइम अरे कार्तिक ना नील मुझे अखड़ा अका वाट हैपन विद मी नगल वे प्लीजे नी का पेट अद चर्चा
ఇప్పుడు నేను భయపడడానికి అది కాదు, ఐఎమ్ బుల్లెట్. నేను ఆరడుగుల బుల్లెట్. కాపాడా బ్రదర్, ఆ బ్రదర్ ని కాపాడా. మా నమ్మకాన్ని నిలబెట్టావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే, నేను వెళ్ళాలి. ఆ దయ్యం దొరికానంటే నన్ను టార్చర్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తావురా? నన్నే మోసం చేస్తావా? నేను నీకు దొరకదుగా. ఎక్కడికి పోయినా వదలను. ఏమైతుడు అని చూద్దాం ముందు. దెయ్యం కాదురా, మన కాంచన. అవును, నేను కాంచన్ని. అదేది రే, బుల్లెట్ దాన్ని డైవర్ట్ చేసి బయట తీసుకెళ్ళిపోయాడు. రా, లే లే, తొందరగా పద 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 పద. నువ్వు నా నుండి తప్పించుకోలేవరా? నీకు తొందరగా. ఎక్కడికి వెళ్ళినా వస్తా. అసలు ఏం జరిగింది బావా? ఆ దెయ్యం నన్ను కొట్టి నా చీరను తగలబెట్టడం మాత్రమే గుర్తుందిరా. అంతకుముందు ఆ తర్వాత ఏం జరిగిందో అసలు గుర్తులేదురా. నేను చెప్తాను, నువ్వు ఫుల్గా మందు కొట్టి నీకు మత్తెక్కి ఆ దయ్యం దగ్గర పిచ్చి పిచ్చిగా చేసావు. దాన్ని ఇలా 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 కొట్టేసి గదిలోకి తీసుకెళ్లి ఏదో చేస్తానని. అవునా? అవును. అయితే నన్ను ప్రాబ్లంలో పడేసిన బుల్లెట్ గాడే నా ప్రాణాలు కాపాడాడన్నమాట. వీడు మిమ్మల్ని కాపాడలేడు. వీడే కాదు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఈ చిట్టెలకు ఎలా నమ్ముకున్నారా మీరు? సారీ బ్రదర్. తప్పించుకున్నాడు రే.
ఇప్పుడే మీ ముక్కుని ఇక్కడే తగిలి పెట్టాలనుంది కానీ ఎల్లుండే అమావాస్య మీరు నన్ను గ్యాస్ లీక్ చేసి చంపిన రోజు చంపుతా మిమ్మల్ని అందరినీ ఆ రోజే చంపుతా అమావాస్య రోజు మనం అయిపోయాం రే లేరా రే రే వచ్చే అమావాస్యకి మనకి ఇష్కట్ట దయ్యం చెప్పింది అవునా మార్నింగ్ మై డియర్ బంగారు చేపలు నాకు మీలో మగెవరో ఆడెవరో తెలియదు కాబట్టి మీ ముగ్గురికి నా చిన్న రిక్వెస్ట్ మీరు ఫాస్ట్గా సంసారం చేసి సూపర్ ఫాస్ట్గా బంగారు పిల్లల్ని పెట్టాలి ఓర్నా వెర్రసన్ను ఆ ఫకీర్ విట్ని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అని చెప్పాడు కదరా మళ్ళీ సంసారం పిల్లలు అంటున్నావేంట్రా హారిజంటల్ డాంకి కరెక్టే మమ్మీ గురు లక్ష్మి అంటే లేడీసే కదా మర్చిపోయా వెళ్దామా మమ్మీ పద పద రే బ్రేక్ఫాస్ట్ కిచెన్ లో రెడీగా ఉంది నేను రావడానికి లేట్ అయితే లంచ్ చేసి పెట్టండి మీ బావకు కూడా చెప్పేటాను రా ఏదైనా హెల్ప్ తీసుకో సరే అక్క మీరు తొందర రావడానికి ట్రై చేయండి ఓకే జాగ్రత్త రా బాయ్ 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 వెళ్ళండి బంగారు చేపలు ఈ బ్రేక్ఫాస్ట్ తినండి ఇదిగో రేపే అమావాస్య మీకు ఇవ్వాల్సిన విభూతి మొత్తం కలిపేస్తాను మరి మీరు నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేయాలి సరేనా నేను ఉంటానమ్మా బాయ్ అసలు మన బుల్లెట్ నిన్న నీతో తాగించడం వల్లే మొత్తం రివర్స్ అయింది అయినా తను తాగమంటే ముక్కు మార్చినలాగా తాగాడు మీద కంట్రోల్ చేసుకొని చావలేవా నీ బామ్మ తెలుసులే అంటే యాక్చువల్గా కాన్షియస్ లో ఉన్నాను బావా కానీ ఆఫ్ ఆఫ్ అనేసరికి మందు మొత్తం నేను తాగేశా సారీ బ్రదర్ నా కోరిక తీరుతుంది అనుకున్నాను కానీ అంత సీన్ అవుతుంది అనుకోలేదు మదర్ ప్రామిస్ ఇట్స్ ఓకే భయ్యా క్లైమాక్స్ లో నీ శక్తిని మించి వీణ్ణి కాపాడు చాలా చాలా థ్యాంక్స్ నా చివరి కోరిక తీర్చకముందే మీకు అమ్మదొంగల వాళ్ళ సార్ చూపిస్తాను ఈ దెయ్య ప్రాబ్లం ఆ మూఢాత్మలు ఏమైనా సాల్వ్ చేస్తాయేమో ఏమంటారు
చెప్పో సరిగ్గా చెప్పో ఇటు ఇటు పోనే ఆ ఇటు పోనే 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 ఆపు 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 ఇదేనా బాబాయ్ ఆహా అదిగో అక్కడ కనపడుతుంది ఆ ఇల్లు మరి అక్కడ ఉంటే ఇక్కడ ఉంది కాదు బాబాయ్ బై ఛాన్స్ వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఓ కరెక్ట్ అవుతారు కదా బ్రదర్స్ రైట్ హీస్ రైట్ పద వెళ్ళి పని పూర్తి చేసుకున్నాడు మనం మహల్లో కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే పద बाबा जंपू रे 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 अगर इज आई सर मात्र जंप करो रे अब तो ना ఆ అడ్డు కొడ నీ అప్ప ఆగరా ఆగరా పంది నీ అప్ప బా కొడ ఆగే దొరి కవరన ఫోన్ పంది ఆగరా ఆగు ఒరేన్ సార్ ఒరేన్ సార్ శ్రీ అజ్జా కస్టమర్స్ కదా అని హెల్ప్ చేస్తే మమ్మల్ని మోసం చేస్తారా ఒక్క బౌండ్ పెట్టు రే ఆగరా సరే ఓ పిచ్చుకురా మీ దయ్యాన్ని మాకు పిలిచామో తెలిసినా వదిలేసాం అయినా మా చేపలు కొట్టేస్తారా మీరు వద్దు భయ్య కొట్టదు భయ్య నీకు దండం పెడతారు భయ్య వద్దు భయ్య కొట్టదు భయ్య భయ్య అమ్మయ్య అమ్మయ్య అండర్ పెడతా సార్ అన్ని మేము మీకు ఇచ్చేస్తాం భయ్య అలవాట్లో చిన్న పొరపాటు అయిపోయింది భయ్య చస్తారు భయ్యా కరాటి కిక్కులు చూసిన తర్వాత కూడా సోపులు స్ప్రేలు చేస్తానా చిన్న బ్రేక్ ఇస్తే మీ సామాన్లు తీసుకొచ్చిస్తాను భయ్యాడే ఉన్నా బాబు వెళ్ళాడు వెళ్ళ కూర్చోవాలి అరే చూస్తాండి కత్తిది పొడి చేస్తారే భయ్యా ఆ కత్తి చూసే పడక ఎంత పిచ్చుండ భయ్యా నేను మీ బావచ్చిలోపు నువ్వెళ్ళి ఆ చేపలు పట్టరా అది చేపలు 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 బౌల్ రివర్స్ లో పింటావేంట్రా చేపలేవి నసుకుతావేంట్రా చెప్పు చేపలు చచ్చిపోయాయి భయ్యా ఎలారా అంటే మా పక్కిన ఒక విభూతి ఇచ్చి అమావాస్య వరకు డైలీ దానిలో కలిపితే మంచి జరుగుతుందని చెప్పాడు భయ్యా రోజు లాగే ఈ రోజు కలిపాను భయ్యా కలిపితే ఇక వీడియో చూడండి భయ్యా రే బామర్ది బావా మీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారా ఇప్పుడే వెళ్ళిపోయారు బావా సరే టిఫిన్ చేద్దామా బావా రే బామర్ది ఏంటి బావా రే 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 అమ్మదొంగ అమ్మదొంగ ఏమైనా బావా చేపలకి చేపలరా చేపలు చచ్చిపోయిరా చేపలు చచ్చిపోయాయా నా చేపలు చచ్చిపోయాయా ఎలా చచ్చిపోయి బావా ఇంతకీ ఆ చనిపోయిన చేపలేవి అంటే తినడానికి పనికి రావు కదా అని చెప్పి కాకొస్తే దానికి వేసేసాను భయ్యా సారీ భయ్యా అలా చచ్చిపోతా ఏం తెలీదు మీరు ఇలా వస్తారని తెలీదు చంపేడు భయ్యా 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 చంపేడు 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 భయ్యా నన్ను సరే ఇవే మీ ఇంట్లో కొట్టేసిన సామాన్లు
ఎంత పని చేశారా దొంగనైలారా ఒకసారి చిలక చనిపోతే మాయల ఫకీర్ చనిపోయినట్టే ఆ చేపల చావుతో మరణం వల్ల వాళ్ళ ఆత్మలు కూడా అంతమై ఉండొచ్చు. అందుకే వాళ్ళు మీ దగ్గరికి రాకపోయి ఉండొచ్చు. మేము జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే వాళ్ళని కాపాడుకోలేకపోయాం. తప్పు మాది. గుళ్ళో దొంగలు పడితే తప్పు పూజారిది కాదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించి అమ్మ దొంగ వాళ్ళని కాపాడారు. అది తప్పే కాదు. అయినా మన చేతుల్లో లేని వాటి గురించి, మనం మార్చలేని విషయాల గురించి బాధపడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పిచ్చి దెయ్యం వారి నుంచి బయట పడడమే మన టార్గెట్. దానికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ గురించి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను వస్తా. ఏం జరుగుతుందో చూద్దాం.